నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. భద్రాచలం రాష్ట్ర సరిహద్దుల్లో ఎన్నికల అధికారుల ముమ్మర తనిఖీలు. ఎలాంటి ఆధారాలు లేని 7,23,000 రూపాయల నగదును పట్టివేత. అమాలి కార్మికులకు ప్రత్యేక హమాలి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి. సిఐటియు ఆధ్వర్యంలో హమాలి కార్మికుల నిరసన. కారు దిగి హస్తం గుటికి చేరుతున్న నాయకులు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పే అబద్దాలకు మళ్లీ మోసపోవద్దు. ప్రజా ఆశీర్వాద యాత్రలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా భద్రాచలంలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ఎలాంటి ఆధారాలు లేని 7,23,000 రూపాయల నగదును ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. భద్రాచలం పట్టణంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మొత్తం 4 చెక్పోస్టులను ఏర్పాటు చేయగా ఆంధ్ర చెక్పోస్టు వద్ద నగదు పట్టుబడింది. ప్రతిరోజు 24 గంటల పాటు 4 చెక్పోస్టులలో తనిఖీలు జరుగుతున్నాయని, ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు, నిషేధిత వస్తువులు తరలించినా పట్టుకునే కేసులు నమోదు చేయడం జరుగుతుందని సిఆర్పీఎఫ్ చెక్పోస్టు ఎన్నికల అధికారి బాలకృష్ణ తెలిపారు. ఆ కవర్లన్నీ పక్కకేసి ఆ బిల్లుల సంగతి పక్కన పెట్టు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో హమాలి కార్మిక సంఘం సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. హమాలి కార్మికులకు ప్రత్యేక హమాలి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కార్మికుల వల్ల తెలంగాణ రాష్ట్ర కార్మికులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ కొనుగోలు సెంటర్లలో ప్రమాదం జరిగితే బీమా సౌకర్యంతో పాటు నిత్యావసర సరుకులు ధరలకు అనుగుణంగా క్వింటాలకు 50 రూపాయలు పెంచాలని అన్నారు. స్థానిక నాయకులు, అధికారులు కార్మికులకు పని కల్పించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక నాయకులు మండలి అమాలి కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తవాద మండలంలో అమాలి కార్మికులతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని దాదాపు 20 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసిన పోయిన ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ప్రభుత్వం మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అమాలి కార్మికులకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించిన 3 నెలలు దాటిన అమాలి కార్మికుల సమస్యలపై మాట్లాడడం అనేది లేకుండా పోయింది. వెంటనే అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, అట్లాగే పింఛీని సౌకర్యం కల్పించాలనేది డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఐకేపీ సొసైటీ సెంటర్లలో ఏమైనా ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం కూడా కల్పించాలి. అట్లాగే అమాలి కార్మికుల రేట్లు దాదాపు 50 సంవత్సరాల కింద నిర్ణయించిన రేటే నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ రేట్లను పెంచే దిశగా ఆలోచించడం లేక పెరిగిన ధరలకు అనుకూలంగా రేట్లను పెంచాలి. 55 రూపాయలు క్వింటాల్కు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన అధికారంలో ఉన్న ప్రభుత్వము వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. అట్లాగే వలస కార్మికులు ఎక్కువ రావడం అనేది జరిగింది. బీహార్ నుంచి మహారాష్ట్ర నుంచి వలస కార్మికులు ఎక్కువ వచ్చి ఇక్కడి ఉన్న కార్మికులకు పని లేకుండా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆలోచించి ఇక్కడున్న కార్మికులకే పని కల్పించే విధంగా చూడాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో జిల్లాలో ఉన్న అమాలి కార్మికులందరినీ ఏకతాటిపైకి తెచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేసి మా హక్కులు సాధించుకుంటామని డిమాండ్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మాడాలేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. 3 రోజుల పాటు వివిధ రకాల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రతిష్టోత్సవాల్లో వేద పండితులు కూచనపల్లి కమలాకర్ శర్మ హరీష్ శర్మ నేతృత్వంలో మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు మిడిదొడ్డి సారయ్య, ఉపాధ్యక్షులు దీటి బాలయ్య, కోశాధికారి దీటి సత్తయ్య, కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి అంజయ్య, దీటి రాములు, పొన్నం బాలరాజు పాల్గొన్నారు. వేయడానికి అందరికి ఉండాలి. వెనక సీరు వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఉండదు. 5:30కి మాత్రమే టైంలో అందరు ఉండాలి. ఓం పరం ప్రజ్ఞో అనుపదేశ పంథాం జస్తే స్వ ఇతరో దేవ జానాదు సుష్మదేశం గదేతే ప్రవే మానప్రదా గుమ్రీ సోమోదరి గదేతే ప్రవే మానప్రదా గుమ్రీ సోమోదరి వాహా ఓం పరం ప్రజ్ఞో అనుపదేశ పంథాం జస్తే స్వ ఇతరో దేవ జానాదు మడలేశ్వర భగవాను భగవద్ బంధువులారా, మన ముస్తాబాద్ గ్రామంలో అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు శ్రీ మడలేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవములు
అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు, ఈ రోజున ఉదయాన్నే శాంతిపాఠం, గణపతి పూజ, పుణ్యహవాచనం, అంగరార్పణ, నవగ్రహ, వాస్తు, మాతృక, క్షేత్రపాలక, యోగిని, సర్వతోభద్ర మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, సాయంకాలం 6 గంటలకు జలాదివాసం, జలాదివాసాంగ హోమములు ఇత్యాది హోమములన్నీ కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది. ఇంకా అదేవిధంగా రేపు సాబితాదేవత హోమములు, సాబితాదేవత హవనములు ఇత్యాది కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతున్నది. సాయంకాలము పుష్పాదివాసం, ఫలాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా కార్యానుకూలంగా నిర్వహించడం జరుగుతున్నది. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవురపల మండల కేంద్రంలోని అఖిల గార్డెన్ లో మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు సమావేశంలో ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమాన్ల జాన్సీరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండలంలోని పలు గ్రామాల నుండి సుమారు 300 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాకిరాల హరిప్రసాద్, రాపాక సత్యనారాయణ, కాడబోయిన గణేష్, ఉప్పుల సురేష్ బాబు, కాసారపు ధర్మారెడ్డి, భువనగిరి యాకన్న పాల్గొన్నారు. చుక్క లక్ష్మి, గుర్రం లక్ష్మి, గుర్రం రాములు, గుర్రం సాయిలు, గుర్రం భిక్షాపతి, గుర్రం విక్రమ్, గుర్రం వెంకటయ్య, గుర్రం నాగమ్మ, కొంగరి అంజమ్మ, చుక్క సోమలక్ష్మి, కొంగరి అబ్బమ్మ, పద్మ, కొంగరి పద్మ, గుర్రం వెంకటమ్మ, కొంగరి లక్ష్మి అమ్మ, కందుకూరి అయినమ్మ, కందుకూరి మోచమ్మ, గుర్రం శాంతమ్మ, మరికొండ మహేందర్, మందల యాదగిరి, కందుకూరి ఎల్లమ్మ, గుర్రం ప్రవేశం, కందుకూరి యాదగిరి, కందుకూరి మంచిగా వాటర్ పడుతున్నాయి. సో మీరేమి ఆదరతో పడాల్సిన అవసరం లేదు. మనకి పుష్కలంగా నీళ్లు తాగటానికి ఉన్నాయి. మరి పంటలు అంటారా, పంటల నీళ్లు ఇప్పుడు ఇదంతా మనం కాంగ్రెస్ పరిపాలన అశ్రద్ధమంత కాదు. ఇది టిఆర్ఎస్ చేసిన, బీఆర్ఎస్ చేసిన ఇది పని వల్ల మనకి ఈరోజు వాటర్ షార్టేజ్ అనేది జరుగుతున్నది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని మన మీద కాంగ్రెస్ పార్టీ మీద ప్రయత్నం బ్లేమ్ చేస్తున్నారు. సో అది అనేది నిజం కాదు. సో ఇప్పుడు మరి వీళ్ళందరూ వచ్చి చూస్తున్నారు కరెక్టే. మరి వీళ్ళందరూ వచ్చేది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు చేసిన తప్పులు ఎత్తి చూపించడానిక, లేకపోతే వాళ్ళ అసంతమంతా చూపించడానిక, లేకపోతే వాళ్ళు పరిపాలన ఎట్లా ఫెయిల్ అయ్యారో అని చూపించడానిక అనేది నాకు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పే అబద్ధాలకు మళ్ళీ మోసపోవద్దని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నాయకులు మళ్లీ ప్రధాని కావాలని అన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలు, నిధుల పేర్లు మార్చి తామే ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయని కొండ విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కిరణ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాదరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి పాల్గొన్నారు. ఏమో
గణపురం గ్రామానికి వచ్చేసినటువంటి చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి బీజేపీ సీనియర్ నాయకులు గణపురం వెంకటన్న గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ విజయలక్ష్మి గోపాల్ గారు మరియు రాఘవేందర్ గౌడ్ గారు, మహిళలు పెద్ద మొత్తంలో వారికి సన్మానం చేయడం జరుగుతుంది. వారందరికీ భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపిద్దాం. ఇప్పుడు తెలిసింది కదా, కరెంట్ నేనే ఇచ్చిన, రోడ్ నేనే ఇచ్చిన. ఇప్పుడు తెలిసిందా మీ అందరికి ఎవరు ఇచ్చిండు? సొమ్ము ఉంది, సోకు ఉంది, ఎవరు ఇచ్చిందా? మా ఉచిత బియ్యము అన్ని నేనే ఇచ్చిన, అన్ని నేనే ఇచ్చిన, అన్ని నేనే ఇచ్చిన అని చెప్తున్నాడు. అన్ని నేనే ఇచ్చిన, రూపాయి బియ్యం నేనే ఇచ్చిన, 5 కేజీల బియ్యం నేనే ఇచ్చిన, రైతులకు మద్దతు ధర నేనే ఇచ్చిన, యూరియా బస్తాలు, ఎరువు బస్తాలు 2470 రూపాయలు నేనే ఇచ్చిన, ఉచిత కరెంట్ నేనే ఇచ్చిన, లైట్ బుగ్గలు నేనే ఇచ్చిన, మీ రోడ్ నేనే వేయించిన అని అన్నాడు. ఆ లావు ముక్కోడు ఉంటాడు చూడు, ఇంతకు ముందు ఉండే, ఇంతకు ముందు అయినా నేనే ఇచ్చిన, నేనే ఇచ్చిన చెప్పుడు. అదే కాక దుష్ప్రచారం, మోడీ ఏం చేస్తలేడు, మోడీ ఏం ఇస్తలేడు అంతా. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గ కేంద్రంలో స్థానిక గొంప కృష్ణ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గొంప కృష్ణ మాట్లాడుతూ, ఇటీవల లోకేష్తో సమావేశమయ్యామని, తామంతా నియోజకవర్గ సమస్యలు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలపై కులంకషగా చర్చించామని, పెద్ద ఆయనతో మాట్లాడి 2 రోజులలో పరిష్కరిస్తామని తెలియజేశారని అన్నారు. మీరు ప్రకటించిన అభ్యర్థి ఈ రోజు వరకు కూడా మాతో కలిసి పనిచేద్దామని ఒక్కసారి కూడా అనలేదని, అటువంటి వారితో మేమలా కలిసి పనిచేస్తామని ప్రశ్నించారు. ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఉపాధ్యక్షుల రాయవరపు చంద్రశేఖర్, జుత్తాడ రామసత్యం, వినాయకపల్లి సర్పంచ్ సన్యాసి నాయుడు, గోపాలపల్లి సర్పంచ్ అడారి మహేష్ కుమార్ పాల్గొన్నారు. లోకేష్ గారిని కలవడం జరిగింది. అయితే అక్కడ జరిగిన సంభాషణ అంతా చెప్పలేకపోయినా కొంత మీకు వివరించవలసిన అవసరం ఉంది. చెప్తామన్నది ఆలోచిద్దామని చెప్పడం జరిగింది. మేము మండలం ఇక్కడ జరిగిన పరిణామాలు, పరిస్థితుల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. అయితే దానికంటే ముందు రోజు లోకేష్ గారు పంపించిన మెసేజ్ని చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నెల మేము ఆ రిపోర్ట్ మీద మాట్లాడడం జరిగింది. అయితే మేము ఎందుకు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయలేకపోతున్నాం అనడానికి పూర్తి కారణాలని అతనికి వివరించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నేను వచ్చిన రోజు నుంచి మేము కానీ మా నాయకులు కానీ మేమందరం ఒకే మాట మీద ఉన్నాం. మేమందరం ఏం చెప్తున్నామంటే పార్టీ ఏం చెప్తే అది చేస్తుందని చెప్పాము. కలిసి పనిచేద్దామని 2 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే 2 సంవత్సరాల కాలంలో ఏ రోజు మాకు సానుకూల స్పందన రాలేదు. ప్రతి మీటింగ్లోనూ మేము ఒకటే చెప్తున్నాం, పార్టీ నిర్ణయాన్ని మేము గౌరవించి చేస్తాం, అందరం కలిసి పనిచేద్దాం రండి అని చెప్పిన తర్వాత కూడా ఈరోజు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఒక్కంటే ఒక్కగానంటే ఒక క్లిప్ చూపించండి, మేము పార్టీ అది నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం, అందరం కలిసే పనిచేస్తారు కానీ నాకు ఒకసారి చూపించండి. 2 సంవత్సరాల కాలంలో చాలా ప్రయత్నాలు చేశాం, నేను కానీ మా నాయకులు కానీ టీం కానీ లేకపోతే అందరు కార్యకర్తలు కానీ అవమానాలకు గురయ్యాం. రకరకాల మీటింగ్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ కోసం కష్టపడినా కూడా అవమానాలు, అవహేళనలు, ఇబ్బందులు,
చాలా ఇబ్బందులు పడ్డాం. చూపించారు మీ అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా కలిసి పనిచేసే ఉద్దేశం కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళు అక్కడ చూపించలేదు. ఈరోజు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత నేను తమ్ముడు అక్క బావ ఈ 2 తమ్ముడు అక్క బావ ఇంతకు ముందు 2 సంవత్సరాలుగా ఏమయ్యాయి ఈ 2 సంవత్సరాలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రాచలం రాష్ట్ర సరిహద్దుల్లో ఎన్నికల అధికారుల ముమ్మర తనిఖీలు. ఎలాంటి ఆధారాలు లేని 7,23,000 రూపాయల నగదును పట్టివేత. అమాలి కార్మికులకు ప్రత్యేక హమాలి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి. సిఐటియు ఆధ్వర్యంలో హమాలి కార్మికుల నిరసన. కారు దిగి హస్తం గుటికి చేరుతున్న నాయకులు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పే అబద్దాలకు మళ్లీ మోసపోవద్దు. ప్రజా ఆశీర్వాద యాత్రలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్తే.